వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ ఉన్నవాళ్ళు మేమే కాదు. ఈ అన్నపూర్ణ సంస్థ, ఆయన వదిలిపెట్టిన ఆ స్కూల్, ఫిలిం స్కూల్, అలాగే ఏఎన్ఆర్ కాలేజు, అక్కడ చదివిన విద్యార్థులు, ఇదిగో వైఎల్పి గారు ఉన్నారు, అందరికంటే ముఖ్యం ఆయన వదిలిపెట్టి వెళ్ళిన సినిమాలు, వారి అభిమానులు మీలాగా అందరూ ఆయన తీపి గుర్తులు. వెలుగు నీడలో ఒక మంచి సాంగ్ ఉంది, సావిత్రి గారు బాధపడతా ఉంటే ఆ కథానాయిక, నాగేశ్వరరావు గారు హీరోగా ఒక పాట పాడారు, ఏ గీత అనంత తానే నీ దరికి రాదు, శోధించి సాధించాలి అది ఏ ధీర గురణం. ఏఎన్ఆర్ గారి నడక అట్లాగే పట్టుదలతో ఏదైనా ఎన్ని మెలకులు వచ్చినా శోధించారు, సాధించారు, ఎన్నో మెట్లు ఎక్కారు. అన్నిటికంటే ముఖ్యం, మనిషి కీర్తి ఎంత సంపాదించినా, ఎంత ధనం గడించినా, దాని అన్నిటికంటే ఒక్కటి ముఖ్యంగా ఉంటుంది, తలగడ మీద తల పెట్టగానే నిద్రపోవటం. దీనంత ఆస్తి, దీనంత సౌకర్యం, ఏ ధనం ఇవ్వదు, ఏది ఇవ్వదు. ఆయన తలగడ మీద తల పెట్టగానే గుర్రు పెట్టి పడుకునేవారు. ఉదాహరణకు ఒక చిన్న దీని ఆయన జీవన నడక విధానంలోనే ఉంది ఇదంతా. సింప్లిసిటీ, కష్టపడి పనిచేయటం, ఆ జర్నీ ఇంపార్టెంటు, ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది కాకుండా ఆ జర్నీ ఇంపార్టెంట్గా తీసుకున్నారు. సో రోజు అందుకునే శాంతంగా ఉండేవారు ఆయన. అసలు రాత్రి వచ్చేసరికి స్పష్టంగా చెప్పాలంటే ఆయనకి 1974లో బైపాస్ సర్జరీ జరిగింది. ఆ రోజుల్లో సెకండ్ పర్సన్ ఏమోనండి ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి చేయించుకుంది. ఆయనకు 3 ఆర్టరీస్ కంప్లీట్గా బ్లాక్ అయిపోయి ఉన్నాయి. రేపు మార్నింగ్ సిఏబిజీ ఆపరేషన్, హార్ట్ ఆపరేషన్. సీనియర్ నర్స్ క్లీవ్లాండ్